దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విలయతాండవం చేసిన వేళ అత్యంత ప్రమాదకరంగా కొనసాగుతూ రోజుకి 4000 కు తగ్గకుండా మరణాలు నమోదవుతున్నాయి. రోజువారీ కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా మే నెలాఖరులో మళ్ళీ విజృంభణ తప్పదని మొత్తంగా జూలై చివరి నాటికి వైరస్ అంతం కాదని సైంటిస్టులు చెప్తున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వచ్చే జూలై నాటికి అంతమైపోవచ్చునని అంటున్నారు సైంటిస్టులు. కానీ కరోనా థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అది కూడా సెకండ్ వేవ్ అంతమైన 6 నుంచి 8 నెలల తర్వాత వ్యాపించే ముప్పు ఉందని అంటున్నారు. అయితే రెండో వేవ్ అంత ప్రభావం ఉండదని చెప్తున్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ పరిధిలోని సైన్స్ టెక్నాలజీ విభాగం సైంటిస్టులు బృందాన్ని ఏర్పాటు చేసింది. సూత్ర అనే మోడల్ ద్వారా అంచనా వేసింది. దేశంలో మే నెలాఖరు కల్లా రోజువారీ కేసుల సంఖ్య 1.5 లక్షలకు చేరుతుందన్నారు. జూన్ ఆఖరు నాటికి 20,000కు తగ్గుతుందని తెలిపారు. ఇప్పటికే మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో కరోనా పీక్ దశకు చేరినట్లు తెలిపారు. తమిళనాడు, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా మే ఆఖరికి కరోనా కేసుల తీవ్రత పీక్ దశకు చేరుతాయని అంచనా వేశారు. సూత్ర మోడల్ ప్రకారం దేశంలో అక్టోబర్ వరకు కరోనా మూడో ఉధృతి ఉండకపోవచ్చని అంటున్నారు. వ్యాక్సినేషన్ పెంచడం ద్వారా వైరస్ ప్రభావితం తక్కువగా ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారుల తీవ్రత ప్రభావం వంటి అంచనా వేసేందుకు గణిత శాస్త్ర విధానాల్లో ఒకటి సూత్ర. కోవిడ్పై అధ్యయనం చేసేందుకు గతేడాదిలోనే ఈ మోడల్ను అనుసరిస్తున్నారు.